కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉప్పుడు బియ్యం తినేది అంటే ఫార్ బాయిల్డ్ రైస్ తమిళనాడు కేరళ ఎక్కువ తినేది అప్పుడు వాళ్ళ మన దగ్గర నుంచి పోతుండేది కానీ కేరళ తమిళనాడు కూడా రైస్ ఉత్పత్తి చేస్తున్నారు వడ్లు పండిస్తున్నారు వాళ్ళకే సరిపడే బియ్యం ఉన్నాయి రెండవది రా రైస్ తినే వాళ్ళకి వాళ్ళు అలవాటు పడుతున్నారు ఫార్ బాయిల్డ్ కాదు కాబట్టి కేంద్రం ఒక రెండు సంవత్సరాలుగా ఉత్తర పత్తితో జరుగుతుంది అయ్యా ముందు ముందు మీరు ఫార్ బాయిల్ రైస్ మీరు ఇవ్వద్దు రా రైస్ మాత్రమే ఇవ్వాలి మీరు ఆ వరి వంగడాలు ఏందో ఆ రైస్ మిల్ టెక్నాలజీ ఏందో ఆ పద్ధతి ఏందో ఒకటి చూసుకోమని చెప్తే రెండు సంవత్సరాలుగా ప్రత్యుత్తరాలు నడుస్తూ ఉన్నాయి కుంభకర్ణుల్లాగా నిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మేల్కొని రైస్ మిల్ క్లస్టర్ రాలే టెక్నాలజీ అప్డేట్ కాలే ఆ వరి వంగడాల మీద అవగాహన కల్పించలే చక్కగా రైతుల మీద నెట్టేసి ప్రయత్నం చేస్తున్నాడు కేంద్రం మీద నెట్టేసి ప్రయత్నం చేస్తున్నాడు మంచిది కాదు ఇవాళ ఇన్ని వడ్లను మిల్లింగ్ చేసే కెపాసిటీ కూడా ఈ రైస్ మిల్ లేదు అసలు ఇన్ని ఇన్ని వడ్లు కొనడానికి బ్యాంకులు ఏదైతే గ్యారంటీ ఇవ్వనో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్ముతలేదు బ్యాంకులు కూడా ఇన్ని రకాల కష్టాలు పెట్టుకొని ఇన్ని రకాల బాధలు పెట్టుకొని దాని నుంచి అది సమాధానం చెప్పలేక తాను ఆ బాధ్యుని అని చెప్పి అంగీకరించలేక ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది మంచిది కాదు ఇప్పటికైనా నువ్వు ఎన్నిసార్లు మాట మార్చినావు ఓసారి పత్తి పండించమని చెప్తాడు ఓసారి మొక్కలే పండించమని చెప్తాడు ఓసారి మెట్ట పంటలే అని చెప్తాడు ఓసారి సన్నవడ్డు పండించమని చెప్తాడు ఓసారి దొడ్డు వడ్డు పండించమని చెప్తాడు ఒక్క మాట మీద కూడా నిలకడ లేకుండా తాను అవగాహన లేక తాను కన్ఫ్యూజన్లో ఉండి రైతాంగాన్ని ఉసురు పోసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఇంకా ఇప్పటికైనా బేజాలకు పోకుండా కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఈ రా రైస్ కనుక మిల్లింగ్ చేయిస్తే ఎండాకాలం పంటలో కొంత నూకలు ఎక్కువైతున్నాయని చెప్పి తప్పో ఉందో నిజముందో అవసరం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొని కొంత కంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారమే ఆస్కారం ఉందని రైస్ మిల్లు అంటా ఉన్నారు ఇవాళ ఒక్క మాటలో నువ్వు చెప్తున్నావు వడ్లు పండించద్దని దాని మీద లక్షల మంది అమాయకులు బతుకుతారు వాళ్ళ బతికేంది వాళ్ళ మీద లక్షల మంది మహిళా సంఘాలు బతుకుతాయి వాళ్ళ సంగతి ఏంది ట్రాన్స్పోర్టు వాళ్ళ సంగతి ఏంది రైస్ మిల్లులు వాళ్ళ సంగతి ఏంది వాటిలో ఒక మాటతోటి ముఖ్యమంత్రి స్థానం ఉండగా అని చెప్పి ఏం ఆలోచించకుండా ఎవరిని కన్సల్ట్ చేయకుండా నీకు నువ్వు ఇట్లా పెట్టే పద్ధతి మంచిది కాదు వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టినటువంటి మాట కలగానే మిగిలిపోయింది మన శాసనసభలో స్వయంగా చెప్పింది డబుల్ బెడ్రూమ్ల విషయంలో కాలనీల పరంగా కట్టలేకపోతున్నాము ప్రజలకు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరలేకపోతూ ఉంది వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టించే జీవో ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ ఊసు ఎత్తట్లేదు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఏదైనా బై ఎలక్షన్ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లేదా జనరల్ ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం మేనిఫెస్టోలో రాసుకోవడం తప్ప ఎన్నికల తదుపరి పట్టించుకున్న పాపాల పూడనడానికి సజీవ సాక్ష్యం ఇవాళ అసెంబ్లీలో హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ఓట్లు రాబట్టడానికి దళితులను మోసం చేయడానికి ఆ హామీ ఇచ్చేంత వరకు అమలు చేయదు నేను ఒకటే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా బేస్జాలను పక్కన పెట్టి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే పేదల ఇళ్ళ నిర్మాణం కోసం కొంత డబ్బిస్తుందో ఆ డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం డబ్బుని యాడ్ చేసి వాళ్ళ వాళ్ళ జాగాలలో దళితులు డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి స్కీమ్ మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తాం రెండవది వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో టీ ప్రైడ్ పేరిట తీసుకున్న మిషనరీకి రావాల్సిన బకాయిలు ఇతరత్రా రావాల్సిన బకాయిలు అవి కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం
దళిత బంధు మేము ఆ రోజే చెప్పినాం కేవలం హుజూరాబాద్లో ఉన్న 46,000 ఓట్లను కొల్లగొట్టడానికి దళితులను మోసం చేయడం కోసం మాత్రమే ఓట్లను దండుకోవడం కోసం మాత్రమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినని చెప్పి చెప్పినాడు మా మీద దాడి చేశారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న దళిత జాతికి ఒక స్కీమ్ అంటూ రావాలంటే బడ్జెట్లో భాగ్యాప్త బడ్జెట్ రూపకల్పన చేసి విధి విధానాలు ఖరారు చేసి ఏ సంవత్సరం ఎంతమందికి ఇవ్వబోతుందో రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సి అట్లా ఉండేది।